हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नीन कोबरी मावड़कायल तो आवकाय पचड़ी पल्लेटूर स्टाइल चूपिस्तानंडी। पूर्ति वीडियो चूडंडी। कंपलसरीगा इदि एला चेसुकोवाली, पचड़ी एक्कुव कालं निल्व उंडडानिकी, मोक्क मेत्तबडकुंडा उंडडानिकी ए विधंगा चेसुकोवालो चूपिस्तानु। आ विधानं कूडा ओकसारी फुल्गा वाच चेयंडी, लाइक चेयंडी, शेर चेयंडी, सब्सक्राइब चेयंडी। చూసారా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి। మీకు పూర్తిగా వీడియో చూడండి, తప్పనిసరిగా ఇది ఏ విధంగా కోసుకోవాలి అన్నది కలుపుకోవాలి। అందరూ చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం పల్లెటూరు స్టైల్లో ఒక పెద్దవాళ్ళు మనకి పచ్చడి ఆవకాయ పచ్చడి ఏ విధంగా కలుపుతారు అన్నది నేను పూర్తిగా వీడియో తీసానండి। కంపల్సరీగా చూసి లైక్ చేయండి। ఈ విధంగా ఇది పచ్చడి కలిపేసుకున్నామండి। ఇది మూడో రోజు వరకు మనం దీన్ని మూత పెట్టుకొని ఉంచుకోవాలి, కదపకుండా మూడో రోజు బాగా కలుపుకోవాలి। ఈ కొత్త పిల్లి కొబ్బరి కాయలండి, ఇవి ఒక 20 కాయలు తెచ్చారు। 20 కాయలు కూడా మనం నీటిగా శుభ్రంగా తుడిచేసుకోవాలండి। దాని మీద జిగురు ఉంటుంది, ఆ జిగురంతా క్లీన్ చేసుకోవాలి। ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత దాని ముచ్చుకుల దగ్గర ముందు కోసుకోవాలండి। ఈ విధంగా మనం ముచ్చుకుల దగ్గర అన్ని కోసేసుకుంటే మనకి పచ్చడిలో ఉన్న జిగురు అది పోయి కాయ నీటిగా ఉంటుందండి। మొక్కలు ముక్కలు ఈ విధంగా మనం కత్తిపీటతో కోసుకుంటే మనకి మన ఇంట్లోనే కోసేసుకోవచ్చు। ఈ విధంగా ముచ్చుకులన్నీ తీసేసుకోవాలి ముందు, తర్వాత మనం దీన్ని రెండు భాగాలుగా చేసుకొని మనకి సైజు చూసుకోవాలండి। మీకు ఏ సైజు అయితే యూజ్ అవుతుంది, ఎక్కువగా సేల్ అవుతుందో చూసుకోవాలి। మనం దాన్ని మూడు చీరికలుగా కానీ రెండు చీరికలుగా కానీ కోసుకోవచ్చు। మనం పెద్ద పెద్ద ముక్కలు కోసుకుంటే బాగా మనకి పచ్చడి వేస్ట్ అయిపోతుందండి, అందుకని మీడియం సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది। ఇందులో జీడి ఉంటుందండి, ఆ జీడి తీసిన తర్వాత పైన ఒక పొర ఉంటుంది, ఆ పొర కూడా మనం చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి। ఆ పొర మనకు కొంచెం ఉన్న పచ్చడి తొందరగా పాడయ్యే అవకాశం ఉంది, ముక్క కూడా మెత్తబడిపోతుంది। ఆ పొర లేకుండా మనం నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి ఆవకాయకి ఎప్పుడూని। ఈ విధంగా క్లీన్ చేసుకుంటే పచ్చడి అస్సలు పాడవదు, మనకు ఆ జీడిలో ఉన్న పొర అంతా తీసేసుకోవాలండి నీట్గా। చూసారా ఈ విధంగానే పొర వచ్చేస్తుంది, మనం చాకుతో కానీ మన స్పూన్తో కానీ ఇలా గీకుతూ ఉంటే వచ్చేస్తుంది। ఈ విధంగా నీట్గా చేసేసుకున్న తర్వాత ముందుగా మనం ఆవకాయ పచ్చడి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎండలో పెట్టుకోవాలండి, అవి బాగా డ్రై అవ్వాలి, ఆ తడి అనేది అస్సలు ఉండకూడదు। వెల్లుల్లిపాయల్లో కొంచెం ఆయిల్ వేసి ఇలా ఎండలో పెట్టడం వల్ల తొందరగా ఒలుచుకోవచ్చు పచ్చడికి। అసలు ఆవకాయ పచ్చడి అంటే ఇంట్లో ఆ రోజు పెద్ద సందడండి, పండగే పండగ పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తలకో చెయ్యి వేస్తారు। మా ఇంట్లో అయితే ఎల్లుల్లిపాయలు వలవడం కానించి ప్రతి ఒక్కళ్ళము మామిడికాయలో టెంక తీయడం ఇలా క్లీనింగ్ అన్నీ అందరూ చాలా ఇదిగా పండగ కింద ఉంటుందండి ఆవకాయ పచ్చడి పట్టేమంటే మా ఇంట్లో। ఈ విధంగానే ముక్కలన్నీ కోసేశారు, మా వారే కోసారు ముక్కలన్నీ, ఈ విధంగా ఒకే సైజులో ఉండేలాగా కోసుకున్నాం ముక్కలన్నీ। మనకి సైజుని బట్టి వాడుకోవాలండి, మనం బాగా పెద్ద ముక్కలు అయితే చిన్నపిల్లలు వేస్ట్ చేసేసి పాడేస్తారు, అలా పాడేయకుండా మనం సైజ్ చూసుకోవాలి। అలాగే నేను ఒక మెంతులు తీసుకున్నానండి, ఒక కొంచెం ఒక గుప్పిడి మెంతులు తీసుకుని ఇలా వేయించుకోవాలండి కలర్ చేంజ్ అయ్యే వరకు। మనకి ఇవి మెంతులు ఇలా వేయించుకోవడం వల్ల పచ్చడి మంచి కమ్మదనం రుచి వస్తుంది। ఎల్లుల్లిపాయలకు ఆయిల్ రాసాం కదండి, ఇవి తొందరగా ఒలుచుకోవచ్చు। ఆ రోజు పచ్చడి పెట్టుకుంటే ఆ రోజే మనం ఒలుచుకుంటే ఫ్రెష్గా ఉంటాయండి। ఇలాగే నేను మొత్తం ఎల్లుల్లిపాయలన్నీ ఒలిచేసి పక్కన పెట్టుకున్నాను। ముందుగా మనం మెంతులు తీసుకున్నాం కదా, అవి బాగా వేగిపోయినాయి, తర్వాత అందులోనే కొంచెం ఆవాలు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి। ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం। ఆవకాయకి ఎప్పుడు మరీ మెత్తగా పట్టకూడదండి, కొంచెం బరగ్గా ఉంటేనే మనకి ఆవకాయ టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చడి చూడడానికి కూడా। మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు, రెడీ అయిపోయినాయండి ఆవకాయ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయినాయి। ఆవుపిండి, కారం, మంచి నూనె, వేరుశెనగ నూనె అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, పప్పు నూనె అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, చాలా టేస్టీగా ఉంటుంది। అలాగే సాల్ట్, వెల్లుల్లిపాయలు, మెంతులు, ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయినాయండి। ఇప్పుడు పచ్చడి కలపడానికి మాకు ఎప్పుడు ఒక పెద్దవారే కలుపుతారు పచ్చడి, మా అత్తయ్య గారు కలిపేవారు, మా అత్తయ్య గారు చనిపోయారండి, అందుకని మా ఇంటి పక్కన మా పిన్ని గారు ఉంటారు నాకు బాగా అలవాటు, ఇంకా ఆవిడ చేతే పచ్చడి కల్పిస్తాను నేను, పెద్దవారు కదా। ఇవి 20 కాయలండి పచ్చడి, 20 కాయలకి మూడు తవ్వల కారం వేసుకుంటున్నామండి, తవ్వతో కొలుచుతున్నారు చూసారా, ఫస్ట్ ఒకటి వేసారు, ఇది రెండోది, మూడు తవ్వలు వేస్తున్నారు కారం। ఒకవేళ మీరు కారం ఎక్కువగా తింటారు, ఊడుపు ఎక్కువ కావాలనుకుంటే మన ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు। 20 కాయలండి అవి, అంటే కొంచెంన్నర ముక్కలు ఉన్నాయి, రెండు కొంచెంలకి తక్కువగానే ఉన్నాయి ముక్కలు, ఈ విధంగా వేస్తున్నారు కారం।
కారం మనం ఆడించుకున్న కారం అయితే బాగుంటుందండి, పర్ఫెక్ట్గా పచ్చడి పాడవదు. మనం ఎండుమిరపకాయలు ఒలుచుకుని ఆడించుకుంటే ఆ పచ్చడి కమ్మదనం బాగుంటుంది. ఇప్పుడు మనం ఓపికలు లేక చాలామంది ఆడించిన కారం ప్యాకెట్స్ తెచ్చేసుకుంటున్నారు. ప్యాకెట్ తెచ్చేసి కలుపుకోవడం వల్ల పచ్చడి నిలవ ఉండట్లేదు, తొందరగా పాడై మొక్క కూడా మెత్తబడిపోతుంది. మనం ఈ విధంగా ఆడించుకున్న కారం అయితే మనకి పచ్చడికి ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కారం వేసేసుకున్నారండి, 3 దవలు వేసారు కారం, 20 కాయలకి కరెక్ట్గా 20 కాయలు కొలత చెప్తున్నానండి నేను. అలాగే ఆవు పిండి 2 దవలు వేసారండి. ఆవు పిండి ఎక్కువగా వేడి అంటారు కదా, అది మనం కొంచెం తగ్గించి వేసుకుందాం. 3 దవలు కారం వేశారు, 2 దవలు ఆవు పిండి వేశారండి. వీడియో అయితే పూర్తిగా చూడండి, పల్లెటూరు స్టైల్లో ఆవకాయ పచ్చడి ఏ విధంగా కలుపుతున్నారు అన్నది కంపల్సరీగా. వీడియో అయితే బ్రేక్ చేయొద్దు, ఒకసారి చూస్తే మీకు కూడా అవగాహన వస్తుంది. మనం కలిపే విధానంలో ఏదన్నా తేడా ఉందా ఏమైనా తెలుస్తుంది. పెద్దవాళ్ళు చేయి పడితే ఆ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఉప్పు కూడా తీసుకుందామండి, సాల్ట్ 1 తవుడు తీసుకుందాం. ముందు తవుడు వేసుకుంటున్నామండి, సరిపోకపోతే చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ముందే మనం వేసేసుకుంటే కొంచెం ఉప్పు ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అండి, అందుకని 1 తవుడు ఉప్పు కూడా వేసేసారు. తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు మెంతులు కూడా వేసేసుకొని ఒకసారి మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుపుకోవాలండి. కింద నుంచి పైకి ముక్కలకి పట్టేటట్టుగా 10 నిమిషాలైనా సరే ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం అన్ని రకాలుగా పచ్చడి కలుపుకుంటే చాలా బాగుంటుంది అండి. ముక్క అనేది అసలు మెత్తబడదు, మనం గాలి వెళ్ళకూడదండి. మనం ఇదివరకు అంటే పచ్చడి జాడీలో పెట్టి పసుపు క్లాత్ దారం చుట్టేసి అలా పెట్టేవారు. మనకి ఎప్పుడు పడితే అప్పుడు పచ్చడి తీయడం కానీ ముట్టుకోకూడదు. స్నానం చేస్తే కానీ పచ్చడి ఎవరిని ముట్టుకొని ఇచ్చేవారు కాదు, అది గాలి తగలకుండా వేరే చోట పెట్టేవారు. ఇప్పుడు అలా కాదు కదండి, జాడీల్లో పచ్చళ్ళు ఎవరూ వాడట్లేదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు, అది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటున్నారు. ఈ విధంగా మనం జాడీల్లో పెట్టలేదు కాబట్టి మనం గాలి అనేది అసలు వెళ్ళకూడదండి, డబ్బాల్లో ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్నప్పుడు. అలా పెట్టకుండా ఉండడం వల్ల మనకి ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనం పప్పు నూనె అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో. ఇందులో మేము వేరుశనగ నూనె వేసుకుంటున్నామండి. ఈ విధంగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఈ పచ్చడికి 20 కాయలు పచ్చడికి 3 కేజీలు నూనె పట్టిందండి. ఇప్పుడు మేము 2 కేజీలు వేసుకుంటున్నాను, చూసి మళ్ళీ ఇంకో కేజీ వేసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 20 వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా నూరేసుకొని ఇందులో కలుపుకోవాలండి. పచ్చడిలో మంచి స్మెల్ సువాసన వస్తుంది, కంపల్సరీగా పచ్చడి పట్టేటప్పుడు ఈ విధంగా చెయ్యండి. పచ్చడి రుచి అనేది మంచిగా వస్తుంది. వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా నూరేసి కలుపుకోవాలి, చాలా కమ్మగా ఉంటుందండి పచ్చడి. ఇంగ్రీడియం రెడీ అయిపోయింది, ఉప్పు చూస్తున్నాను నేను, ఉప్పు సరిపోయిందో లేదో చూడమన్నారు. కరెక్ట్గా సరిపోయిందండి అన్నీ. ఈ విధంగానే పచ్చడి మీరు కూడా ట్రై చేయండి, మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ పెట్టండి. కంపల్సరీగా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి, ఇంకా 2 కేజీలు ఆయిల్ వేసుకున్నాను కదా, ఇంకో కేజీ ఆయిల్ కూడా వేసి బాగా కలిపేసిన తర్వాత 3వ రోజు మనం ఒక డబ్బాల్లోకి తీసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు 1 ఇయర్ 2 ఇయర్స్ అయినా పచ్చడి కలర్ కూడా మారుతండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం పట్టిన కాయలు అటువంటివి, కొత్త పిల్లలు కొబ్బరి కాయలు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీగా ఈ వీడియో ఫుల్గా చూసి లైక్ చేయండి, ఫుల్ వాచింగ్ వీడియో, ప్లీజ్ సపోర్టింగ్ మై ఛానల్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్. చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి, కామెంట్స్ పెడుతున్నారు, థ్యాంక్ యూ. ఇది మరిన్ని మంచి వీడియోలు పెట్టాలని నేను కోరుకుంటున్నాను.